సమస్త మానవాళికి శని పీడల నుండి విముక్తి కలిగించే శనీశ్వరుని నెత్తినే కొందరు అక్రమార్కులు శటగోపం పెడుతున్నారు తమకున్న శని దోషాలు విరుగుడు కావాలనే సంకల్పంతో ఎక్కడెక్కడి నుండో వచ్చిన వేలాది మంది భక్తులు శనీశ్వరుని పూజిస్తారు స్వామికి నువ్వులు నల్ల నూనెలతో అభిషేకిస్తారు ఆ తైలం ద్వారా తమకున్న దోషాలన్నీ శనీశ్వరుడు తీసుకుంటాడన్నది అందరి విశ్వాసం అలా శని నెత్తిన పోసిన నూనెతోనే అక్రమ వ్యాపారం సాగుతుంది అధికారులు అర్చకులు దళారీలకు కనుసన్నల్లోనే దర్జాగా సాగుతున్న ఈ ఘోరమైన అనైతిక వ్యాపారంపై ఆంధ్రప్రభ ప్రత్యేకమైన కథనం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి పేరు వింటే గుర్తొచ్చేది శనీశ్వరుడి ఆలయమే మందేశ్వర స్వామిగా విరాజిల్లుతున్న ఈ సనీశ్వర ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుని ఇక్కడ పూజలు అభిషేకాలు నిర్వహిస్తే ఎంతటి దోషాలైనా సని పీడలైనా విరగడ అవుతాయన్నది భక్తుల నమ్మకం ఆ నమ్మకానికి అనుగుణంగా లక్షల కుటుంబాల్లో మార్పులు రావడం శని దోషాలు విరుగడ కావడంతో ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది మండపల్లి మందేశ్వర ఆలయం అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద శని ఆలయంగా పేరు పొందింది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో సనీశ్వరుడు స్వయంభు దైవంగా ప్రసిద్ధి చెందారు శివలింగంపై నువ్వెల నూనె నల్ల నూనెలతో స్వామివారిని అభిషేకిస్తే వారి ఇంటిలో ఒంటిలో ఉన్న సకల దోషాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే అనేక నిబంధనలు పాటించాలి ఇక్కడికి వచ్చే భక్తులు ఏ దుస్తులతో అయితే అభిషేకం చేస్తారో ఆ దుస్తులను అక్కడే విడిచిపెట్టి కొత్త దుస్తులు ధరించి స్వామివారిని పూజించిన అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాల్సి ఉంటుంది చాలామంది భక్తులు తాము ధరించిన చెప్పులను కూడా ఈ సమీపాల్లో విడిచిపెట్టి వెళుతుంటారు స్వామివారిని పరిశుభ్రమైన నువ్వెల నూనెతో అభిషేకిస్తారు స్వామివారి శివలింగం మీదుగా తమ నూనె అభిషేకిస్తే తమ దోషాలన్నీ పరిహారం అవుతాయన్నది భక్తుల నమ్మకం దోష పరిహారం కోసం వినియోగించిన ఆ నూనె ఇకపై ఎందుకు వినియోగించకూడదని పండితులు కూడా చెబుతున్నారు అభిషేకాల ఆయలతో లక్షల వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఒక్కసారి అభిషేకం కోసం ఉపయోగించిన నూనెను మళ్ళీ స్వామివారికి అభిషేకిస్తే అది మహా అపరాధంగా పరిగణిస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం మంది భక్తులు వేరే వేరే ప్రాంతాల్లో సొంతంగా కొనుగోలు చేసిన నువ్వుల నూనెను తీసుకువచ్చి ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తుంటారు అయితే వీలు కాని వాళ్ళు ఈ ఆలయ ప్రాంగణంలోనే విక్రయించే దుకాణాల వద్ద ఆయిల్ను కొనుగోలు చేసి స్వామివారికి అభిషేకించి పూజలు చేస్తుంటారు ఈ అభిషేకాల ద్వారా సని దోషంతో పాటు వివాహం కాని వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వాళ్ళు మతిస్థిమతం లేని వాళ్ళు కుటుంబ కలహాలతో ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య సంకేత లేని వాళ్ళు ఇలా అన్ని రకాల రుగ్మతలతో బాధపడుతున్న బాధితులు వస్తుంటారు ఎక్కువ శాతం మంది శని పీడితులు ఈ స్వామివారి ఆలయానికి వచ్చి నువ్వెల నూనెతో అభిషేకాలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ అభిషేకాలు అత్యధికంగా శని త్రయోదశి పర్వదినాల్లో జరుగుతాయి శని త్రయోదశి రోజుల్లో అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఎంతటి శనైనా పోతుందని నమ్మకం దీంతో శని త్రయోదశి రోజుల్లో మాత్రం ఈ ఆలయంలో లక్షలాది భక్తులు విచ్చేసి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు అభిషేకాల వల్ల లక్షల లీటర్ల నువ్వెల నూనె వినియోగం అవుతుంది అయితే ఈ అభిషేకాలు చేసిన నూనెను దేనికి ఉపయోగించరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఈ ఆలయంలో దీంతోనే ఏటా కోట్ల వ్యాపారం నడుస్తుంది ఇలా వినియోగించిన నూనెను గొయ్యి తీసి మట్టిలో వేయాలని గతంలో ఆలయ కమిటీగా ఉన్నవాళ్ళు నిర్ణయించినట్లు తెలుస్తుంది కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు లక్షల విలువైన ఆయిల్ను క్యాష్ చేసుకునేందుకు కొందరు ప్రబుద్ధులు తయారయ్యారు గతంలో ఈ ఆలయంలోని కొందరు పండితులు మాత్రమే స్వామివారి అభిషేకాల ఆయిల్ను అక్రమంగా వ్యాపారం చేస్తూ లబ్ధి పొందేవారు తద్వారా వచ్చే సొమ్ములో అధికారులకు సిబ్బందికి భారీగా ముట్ట చెప్పేవారని తెలుస్తుంది దీనివల్లే అధికారులు కూడా దీనిపై పట్టించుకున్న పరిస్థితి లేదు ఆ నూనె విక్రయించడం వల్ల వచ్చే పాప మీద వాళ్లే భరిస్తారన్న ఆలోచనతో ఉన్నతాధికారులు సైతం ఈ అక్రమ వ్యాపారంపై ఉదాసీనంగా వదిలేశారు దీనిపై పదేళ్ల క్రితమే పలు వీడియోలు పత్రికలు కథనాలు ప్రచురించడంతో అప్పట్లో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఆలయంలో అభిషేకించిన ఆయిల్ వ్యాపారం చేయకూడదని కఠినమైన నిబంధనలు కొన్ని రోజులు అమలు చేశారు అయితే రాను రాను అధికారులు ముసుగులోనే ఈ వ్యాపారం మళ్లీ ప్రారంభమైనట్లు తెలుస్తుంది మోటార్ ద్వారా ఆయిల్ మళ్లించి డ్రైన్ ద్వారా సమీపంలో ఏర్పాటు చేసిన స్థావరానికి జరుగుతుంది అక్కడ లోతుగా ఏర్పాటు చేసిన గుంట నుండి మోటార్ సాయంతోనూ బకెట్ల సాయంతోనూ పేపాల్లోకి నింపుతారు ఈ పేపాల్లోని ఆయిల్ని ఆటోల్లో వ్యాపారులు తరలించుకుపోతున్నారు అదే శని త్రయోదశి రోజైతే ఏకంగా ట్యాంకర్ తీసుకువచ్చి నేరుగా రీసైక్లింగ్ స్థావరానికి చేరుకుని కోట్లాది లీటర్ల ఆయిల్ను తరలిస్తున్నట్లు సమాచారం ఈ ఆయిల్ వైట్గా కావడానికి ఎసెన్స్ను వాడి మళ్ళీ కొత్త టిన్నులు పీపాల్లో నింపి వాటిని మార్కెట్కు తరలించి అమ్ముతున్నట్లు సమాచారం సాధారణ శనివారాల్లో సేకరించే ఆయిల్ని ముమ్మడివరం పెద్దాపురం ముక్తేశ్వరం సామర్లకోట రాజమండ్రి చుట్టుపక్కల వ్యాపారస్తులకు విక్రయిస్తున్నారు వాళ్ళు ఆయిల్ని ఎసెన్స్తో తెల్లగా కనిపించేలా శుద్ధి చేసి పలు హోటల్స్కు చిల్లర కిరాణా దుకాణాలకు డబ్బాల్లో నింపి విక్రయిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది వాస్తవానికి బయట కొనుగోలు చేసే ఆయిల్కు ఈ అభిషేకం చేసిన ఆయిల్కు సగానికి సగం ధరం తగ్గించి వ్యాపారులకు ఇవ్వడంతో లాభం ఉండడంతో వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తున్నారు ఫుడ్ స్టాల్స్ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారస్తులకు హోటల్స్కి ఈ ఆయిల్ను విక్రయిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు వాస్తవానికి నువ్వుల నూనె నల్లగా ఉంటుంది అలాగే నల్ల నూనె కూడా ఉపయోగిస్తూ ఉంటారు మరికొందరు అభిషేకాల కోసం ఆయా ప్రాంత పండితుల సూచనల మేరకు వివిధ రకాల నూనెలను ఈ అభిషేకాల కోసం తెస్తుంటారు ఇలా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తెచ్చి అభిషేకించిన ఆయిల్ కలగలిపి వ్యాపారులకు విక్రయించడంతో దీనిని వినియోగించడం వల్ల ప్రజలు కూడా రోగాల బారిన పడే అవకాశం ఉంది మరోపక్క సెంటిమెంట్గా శనికి విరుగడ కోసం అభిషేకించి వాడటం వల్ల ఆయా కుటుంబాలు కూడా శని బారిన పడతాయని ప్రచారం కూడా ఉంది అభిషేకించిన ఆయిల్ను ఆలయం దగ్గర ఉన్న షాపు యజమానులు ఆలయ సిబ్బంది దగ్గర తక్కువ రేటుకి కొనుగోలు చేసి తిరిగి డబ్బాల్లో నింపి సీల్ లేబుల్ సతికించి మళ్ళీ భక్తులకి అమ్ముతున్నారు దీనివల్ల ఒకరు తమ శని విడనాడాలని స్వామివారికి అభిషేకించిన ఆయిల్ని మళ్ళీ మరొక భక్తులు ఉపయోగించి స్వామివారికి పూజ చేసినట్లు అవుతుంది ఇప్పటికే హిందూ దేవాలయాల్లో ప్రసాదాలు తదితర అంశాల్లో అపవిత్రత జరిగిందని భావిస్తున్నారు ఈ క్రమంలో అన్ని ఆలయాలను సంప్రోక్షణ చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలే పాటించారు ఈ ఆదేశాలతో ఆలయాల్లో భక్తులు ఆలయ నిర్వాహకులు సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టారు అయితే ఈ శనిశ్వరుని ఆలయంలో జరుగుతున్న ఈ అపవిత్రమైన ఘోరమైన మహాపాపపు వ్యాపారంపై పాలకులు ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు అధికారులు కళ్లెదుటే ఈ దారుణం జరుగుతుంటే ఇది అపచారం అని తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు పోగొట్టుకోవడానికి ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో అధికారులు నిర్వాహకం వల్ల కొత్త శనులు చుట్టుకుంటాయా కొత్త పాపాలు తోడవుతాయా అన్న ఆందోళనను కూడా వ్యక్తం చేస్తున్నారు భక్తులు దీనిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు